దీనిలో పాటు కష్టపడి పట్టుకుంటే 10 రోజులు కూడా జైల్లో ఉంచలేకపోయాం. ఈ విషయం మీడియాకు తెలిస్తే ఉతికేస్తారు, పై అధికారులకు తెలిస్తే ఆరేస్తారు. సార్, వన్ లోపలేసి మనల్ని బయటేసే సెలబ్రిటీ ఉన్నారు సార్. ఎవరు? ఖైదీ నంబర్ 150. ఆ కత్తిశీల సార్, నా మాట ఏంటి సార్, అతను ఇప్పుడు వరకు 10 సార్లు పారిపోయాడు సార్. అతను ఇప్పుడు బెయిల్ మీద బయటకు వెళ్ళారు సార్. గోడ మీద నుంచి వెళ్ళాడు. అతనే అతనే కరెక్ట్ సార్. ఇప్పుడు అతని హెల్ప్ అడిగితే నా నెత్తి మీద కూర్చుంటాడు. అది నాకు ఇష్టం లేదు. నా ఈగో ఒప్పుకోదు సార్. మీకు దండం పెడతాను. కొంచెం బతిమాలైన మీ ఈగో నొప్పించండి సార్, ప్లీజ్ సార్. ఏ సెల్లో ఉన్నాడు? పర్లేదండి, ప్రేమ తిను. అంటే అతను మీకంటే ఈగో ఇష్టం. మీరు పిలిస్తేనే పలుకుతాడు. కొంచెం మర్యాదగా పిలవండి. సీనుజీ కోనే బేబో. ఆ తూ క్యాయ్, ఏంటి మొహాలు ఏడుస్తున్నాయి? 620 గారు జంపా? నీకెలా తెలుసు? వాడు సార్ గారిని కూడా రమ్మన్నాడు. ఈసారికి శిక్ష పూర్తయినంత వరకు రాను, ఇక్కడే ఉంటా అని చెప్పా. అమ్మయ్యా థ్యాంక్ యూ సీను. నువ్వు కూడా వెళ్ళిపోయి ఉంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోయేది. సీను ఈ మధ్య బాగా మారిపోయాడు సార్. మీరు అడిగండి అడిగండి అడిగండి. నువ్వు అన్ని పట్టుకోవాలి. కుదరదు. అలా ఉంటావు సీను, ఈ జైల్లో ఖైదీలు పోలీసులను తేడా లేకుండా అందరం కలిసే ఉన్నాం కదా. అయితే రారా, నీ యూనిఫామ్ నాకు ఇచ్చి నా డ్రెస్ నువ్వు వేసుకుని కూర్చో. నీ నోట్లో నోరెట్టడమే తప్పు. అలా కాసిను కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. అయితే మనకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏంటవి? గోడకి టీవీ, మూలకి ఫ్రీజ్, రూమ్ లో వైఫై, చేతిలో స్మార్ట్ ఫోన్. ఏంటి బుసలు కొడుతున్నావు? మనం ఏమైనా హైఫై లైఫ్ అడిగావా? వైఫై లైఫేగా. ఒప్పుకోండి సార్. సార్ ఓకే అన్నారు. ఈ సార్ కి ఓకే. జైల్ బ్లూ ప్రింట్. 620 గాడి సెల్ ఇది. దొరికిపోతాడు సీను. ముందు ఎదవ ఎక్స్ప్రెషన్ మార్చుకోపను. ఇప్పుడు సార్ గారికి బ్రాండ్ న్యూ షూస్ ఆఫ్ బబుల్ గమ్. షూ అంటే పరిగెత్తడానికి, మరి బబుల్ గమ్ ఎందుకు సీను? యాటిట్యూడ్ కోసం అమ్మా. హే కమ్ ఆన్ ఫాలో మీ. ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు. ఒక నిమిషం ఆలస్యమైన సరే మనం మిస్ అయిపోతాం. ఈ పైప్ ఎక్కడికి ఎండ్ అవుతుందో మీరంతా అక్కడ వచ్చేసి ఉండండి. అడుగు. Come on, shoot! Fast! Bale kotta sino? Yala kotta? Carrom board player ni ra. Kodite coin pada ante. Chal. విండి పట్టుకోవడానికి ఆ కత్తిసీను హెల్ప్ తీసుకున్నామని బయట ఎవరికైనా తెలిస్తే మన డిపార్ట్మెంట్ బరువు పోతుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి ఆ కత్తిసీను కూడా చెప్పండి. ఏడి విడు జంప్ సార్. మీరు చాలా లక్కీ సార్, ఆ డిమాండ్స్ మీరేం తెచ్చక్కర్లేదు. వీడు చంపిన ఇద్దరు పోలీసుల్ని ఆ కత్తిసీనే చంపి జైలు నుంచి పారిపోయాడని రికార్డు రాయండి. దొరికే వరకు వెతకండి. మీ ఆలోచనలో మార్పు వస్తుంది. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు, బాధ్యతలు పెరుగుతాయి. ఇప్పుడు కుంభరాశి. అరే మనరాశే. గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ఫలితాలంత ఆశాజనకంగా ఉండక కావలసిన వాళ్ళ నుంచి కష్టాలు, నమ్ముకున్న వాళ్ళ నుంచి నష్టాలు ఎదురవుతాయి. ఇన్ని చైన్లు రింగులు డబ్బులు ఉన్నోడికి కష్టాలు ఏ రూట్లో అవుతాయి? మనవరా, సార్ గారు వచ్చారు. గురువా అనువా. దొంగవయ్యుండి దొంగ దొంగ నరుస్తావేంట్రా దొంగన దొడక్క. ఎంత దొంగ అయితే మాత్రం, చిన్న దొంగకి గజ దొంగని చూస్తే ఇది పడదా? ఎంత కాలమైంది గురువా నిన్ను చూసి. ఎంత కాలమైందిరా వీటిని చూసి. ఒరేయ్ నేను వస్తాను ముందే తెలిసేంట్రా ఇలా పోగేశావు. చెత్త టీవీ ఇప్పుడు చెప్పింది,
గురుడు వస్తాడు మొత్తం గుంజుకుపోతాడండి. క్షణం డిలే లేకుండా వచ్చావు. ఈసారేంటి బెయిలే వాలా? వాలే. అవును, జైలు డ్రెస్ ఏం చేసావు? అక్కడే ట్రైన్ వదిలేశాను. పోలీస్ కుక్కలు కదా చాలు ఈ అడ్రస్ తెలుసుకోవడానికి. ఏం కంగారు పడకరా, వాళ్ళు మనల్ని పట్టుకోలేరు. ఎలా? లుక్ మార్చేస్తా. కేసే ఎలా ఉన్నారా? నీలాగే ఉంది. ఇప్పుడు మారిపోరా? ఏ మరలా, ఇదేమన్నా సినిమానా? కళ్ళు చోటు పెట్టగానే మారిపోవడానికి, తీసేయగానే దొరికిపోవడానికి. తో అబ్ క్యా కరంగారే, నువ్వు ఇండియా వదిలేదు బాసు. అచ్చా తో హమ్ బ్యాంకాక్ చలేంగి. సాడీకా బాగున్నారా? మరి డబ్బులు చాలవుగా. చాలవుగా. మరి ఎక్కడిని తీసుకొస్తావు? ఇక్కడి నుంచి ఇంచు తేడా లేక తేడాగా అయిపోయాండి. లక్ష్మీదేవి ఎక్కడో లటక్కన పెట్టేతావే. ధనలక్ష్మి ఎక్కడున్నా ధన్మం దొరికిపోతుందిరా. కాకపోతే సుబ్బలక్ష్మి ఎక్కడుందో ఏంటో. ఈ సుబ్బలక్ష్మి ఎవరు? మేరా దిల్ కా ధడకన్, మేరా బచ్పన్ కి ప్యారి. ఓ ఫ్లాష్ బ్యాక్. బోలో 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 బోలో. చోర్ దొరే, ఇప్పుడు మనం బ్యాంకాక్ వెళ్ళాలి. ఎలా? ఫ్లైట్ ఎక్కి. నేను సైకిల్ తొక్కి అనుకున్నా. చెత్త. అబ్ హమ్కో పాస్పోర్ట్ చాహియే. కైసే? పాత బస్తీ జానా. తో చల్ రే. ఎలే జా. అరే సినానా సినానా. అరే భాష. నమస్తే సినానా, వెల్కమ్ వెల్కమ్. కైసో రే. బహుత్ అచ్చా అన్న. శభాష్. అన్నకి అర్జెంట్ గా పాస్పోర్ట్ కావాలి. గంట లోపల తీసిస్తా. ఇదిగో డీటెయిల్స్ ఫోటోలు. అరే బేఫికర్ ఉన్న నా, నేనున్నా కదా. ఓకే రే చల్. అన్నా నేను ఈ గోల్డ్ మార్చుకొని డబ్బులు తీసుకొస్తా. పోదా. నువ్వు ఎక్కడికన్నా ఉండేది ఒకరోజు ఉప్పర్ గానా బజానా నాచనా. అనా నీ పాత కండి రత్తాలు ఉంది. రత్తాలా? ఇప్పే నీ సొక్క బొత్తాలు. రత్తాలు. వచ్చేసా? పర్పస్ ఆవ్ పర్పస్ ఆఫ్ విజిట్. పని లేనోడికి బ్యాంకాక్ లో పర్పస్ ఏ ఉంటుందిరా? ఆయిల్ మసాజ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సుబ్బలక్ష్మి నువ్వా? ఎన్నేళ్ళు అయిపోయింది, ఎలా ఉన్నావు? మీ ఆయన ఎక్కడా? పిల్లలేరి? నాకు అసలు పెళ్ళే కాలేదు. అదేంటది, చిన్నప్పుడు అయిపోయిందిగా. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు? ఒకసారి పిలుస్తారా? సుబ్బలక్ష్మి. నా పేరు సుబ్బలక్ష్మి కాదు, లక్ష్మి. ఏదో ఒకటి లక్ష్మి కదా. ఎవరన్నా బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. చెప్పాను కదరా సుబ్బలక్ష్మి అని. ఇది తెర దిల్కా దర్కన్ బచ్పన్కి ప్యారి. మేమిద్దరం 7వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదువుకున్నారా, ప్రేమించుకున్నాం. అయితే వాళ్ళ నాన్న నాగభూషణం దొంగనాడుకు మమ్మల్ని ఇద్దరు విడిదీసి ఆ అమ్మాయిని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అదిగో అప్పటి నుంచి అలా బ్యావర్స్ అయిపోయాను. చైల్డ్ మ్యారేజా? బయటేసుకున్నాకే వేసేసింది. ఓహో, మరి అదేంటిది, నువ్వు ఎవరో తెలియనట్టు మాట్లాడుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసింది కదరా, గుర్తుపట్ల గుర్తుకొచ్చేలా చేస్తా. లక్ష్మి. ఏంటి పెన్నేగా ఇచ్చేస్తా. మీ నాన్న నాగభూషణం ఉన్నాడా? చచ్చిపోయాడా? మా నాన్న పేరు నాగభూషణం కాదు, నరసింహారావు. నరసింహారావు అంటే మీ అమ్మ వాడిని వదిలేసి వీణి చేసుకుందా? మర్చిపోయి చేసిందిలే ఆండాల. మా అమ్మ పేరు ఆండాళ్ కాదు, అనసూయ. ఇదిగో మీ పెన్. ఏంటన్న గుర్తుపట్టేసిందా? మనుషుని పోలిన మనుషులు ఉంటారని విన్నాను, కానీ ఇదే ఫస్ట్ టైం చూడటం రా. ఏమైనా ఆ దేవుడు నా సుబ్బు నాకు ఈ రూపంలో చూపించాడు. ఫోన్ నెంబర్ తీసుకుంటా. సుబ్బు మై తుజే నహి చూడుగా. రైట్ మ్యామ్. డు యు లైక్ ఇట్? ఇంకో 300. ఓ చేంజ్ లేదు. మై హోనా. అది నా పర్సు, అది కూడా కొట్టావా? ఎంత కావాలో చెప్పండి. 300. షూర్? కమ్ ఆన్ గైస్, కమ్ 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 కమ్. ఏమండి మీ డబ్బులేగా ఇచ్చేస్తాను. మీరు బ్యాంక్ అకేనా? నో, మా సిస్టర్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. ఏమండి మళ్ళీ ఏంటండి? మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? రాసుకో. ఓ థ్యాంక్ యూ. చెప్పండి. 89787-3232-5. 3232-5. ఓకే. టచ్ ఫోన్ కొని
టచ్లో ఉంటా. బోర్డింగ్ పాస్ ఇవ్వరా? ఇదిగో బోర్డింగ్ పాస్, ఇదిగో పాస్పోర్ట్. ఇండియాకి రావద్దు, వచ్చి నన్ను కలవద్దు. హ్యాపీ జర్నీ. ఇదేంటి ఫ్లైట్ టికెట్ ఎలా చెప్పేస్తారు? నా సుబ్బు దొరికాక ఫ్లైట్ టికెట్ ఏంట్రా, లాటరీ టికెట్ అయినా చించి అవతల పారేస్తా. నువ్వు అమ్మాయి నచ్చాలి కదా, నచ్చకపోతే ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తుందిరా? చల్. ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ అవ్వకూడదు. మిస్ అయితే మనలో ఎవరిని బతకనివ్వడు. రే మళ్ళీ సుబ్బలక్ష్మి ఫోన్ చేయాలంటే టెన్షన్ వచ్చేస్తున్నారా? ఎందుకన్నా టెన్షన్? కూల్ కూల్ బేబీ. ఓకే ఓకే. అరే తను హలో అంటే నేనేమనాలరా? హాయ్ డార్లింగ్. చూచి నేను అలాను బాబు. సిక్ ఎక్కువ. మరి ఏమంటావు? పోరా, నేను ఏదో ఒకటి అంటాను. సరే అను. హలో, ఐ లవ్ యూ. ఇప్పుడు సారీ, ఐ లవ్ యూ సుబ్బలక్ష్మి. నేను సుబ్బలక్ష్మి కాదు, వెంకటలక్ష్మి. ఏలే అన్నీ అబద్ధాలే, నువ్వు సుబ్బలక్ష్మివే. కాదు బాబు, ఈ నంబర్ మున్సిపల్ ఆఫీస్ కుక్కల డిపార్ట్మెంట్. కుక్కల డిపార్ట్మెంట్? అవును. మీ ఏరియాలో కుక్కల బెడదుంటే చెప్పండి, మా వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు. మీరు ఇలాగే ఫోన్ చేసి విసిగిస్తే పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తారు. కుక్కల డిపార్ట్మెంట్? కుక్కల డిపార్ట్మెంట్ అవునండి. పోలీసులతో బీ పని ఏంటి? ఫోన్ పెట్టే. మీ అబ్బాయిలతో చచ్చిపోతున్నాం. లాభం లేదురా, సుబ్బలక్ష్మికి దెబ్బ వేసేసింది. బ్యాంకాకి టికెట్ బుక్ చేశారా? మరి టికెట్? టికెట్ కొనాలంటే 10 పర్సులు 20 చైన్లు కొట్టాలి. ఏది ఎక్కడ మాట్లాడాలో తెలియదురా, వాళ్ళ చేతిలో చీపురు కట్ల ఉన్నాయి, ఊట్ చేస్తారు. ఆ బుల్లెట్స్ అన్ని రైట్ సైడ్ తగిలాయి, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతాడు. పదా. ఓకే. రై, అతన్ని తీసుకెళ్ళి నువ్వు జాయిన్ చేయి. మరి నువ్వు? నేను రావడం కరెక్ట్ కాదు, త్వరగా కమాన్. ఓకే. ఏంట్రా ఏమైంది? కలకత్తా పోలీసులు నేను వెతుక్కుంటున్నారు, ఉందాకు వచ్చేసాను. మా హౌస్ ఓనర్ ఏమో నా నెంబర్ ఇచ్చేసాడు. ఇక్కడ ఉంటే మంచిది కదా, వెళ్ళిపోదాం పదా. అది సరే, అతనికి ఎలా ఉంది? చాలా సేఫ్గా ఉన్నాడు, వెళ్దాం పదా. ఏ వద్దంట, ఏంటన్నా అయిపోయావు? రిసెప్షన్లో అతని పేరు ఏమో రాయించావు. అతను ఎవరో మనకు తెలిసేది కదా రాయించేది. ఇవన్నీ అతని. నువ్వు వెళ్ళి పేషెంట్ పేరు దగ్గర నా పేరు రాయించు, ఇది తీసుకెళ్లి అతను పక్కన పెట్టు. పోలీసులు వచ్చి నేనే అనుకుని అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇది మోసం కదన్నా? పర్వాలేదు, బెంగాల్ పోలీసులు అతను నేను కాదని తెలుసుకుని వదిలేస్తారు. ఈ టైం గ్యాప్ చాలు మనం బ్యాంక్కి వెళ్ళిపోవడానికి. లైన్ క్లియర్. చల్.